బ్రో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, రూమ్లో అందరికన్నా నేను నీకే ముందు ఫ్రెండ్, నువ్వే నాకు లవ్వు అని చెప్పేసి ఐ లవ్ యూ కూడా చెప్పుకున్నారు ఇద్దరు. ఇదే లెజెండ్ లవ్ నాకు అర్థం కావట్లా. నేను అనుకున్నా అసలు ఆ నిఖిల్ని చూస్తే అమ్మాయిడు అంటే నా మనసులో ఫీలింగ్ చెప్తాను ఏడన్నానని మీరు కోపడమండి. సో అమ్మాయి వీడు అందరికీ ఆంటీ అవుతాడు, పెద్ద అసలు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడు అనుకుంటున్నా కానీ అని అనుకున్న నేను, అసలు నెక్స్ట్ వీక్లో ఉంటాడా లేదా, అసలు ఉంటే అమ్మాయి ఇంత చిరాకు తెబుతున్నాడు, ఇంత బోరి కొడుతున్నాడు పర్సన్, ఇది ఎందుకురా బాబు అని అన్న ఫీలింగ్ వచ్చింది నా మనసులో అయితే. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయడం మానేసింది, మీరు ఎంత బెస్ట్ అనేది. సో నెక్స్ట్ వీక్ నిఖిల్ నామినేషన్కి వచ్చాడమ్మా, వచ్చాడు అన్నట్టు చెప్పాలి. ఇక్కడ విష్ణుప్రియ నామినేట్ చేశాడు, సో సారీ విష్ణుప్రియ నామినేట్ చేయలేదు, నిఖిల్ అని విష్ణుప్రియ మాట్లాడుకున్నారు. ఈ బ్రేక్లో మధ్యలో గ్యాప్ జరిగింది, సారీ ఆ గ్యాప్ గురించి మాట్లాడడం మర్చిపోయాను. ఓ ఈ ఇద్దరి మధ్యలో ఒక అంటే నామినేషన్కి ఇంకో నామినేషన్ మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత విష్ణుప్రియ అని నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే నేను కామెడీగా చేయాలని అనుకోలేదు, అది నేను ఏదో క్యాజువల్గా మాట్లాడాను, ఇది సోనియాతో, సోనియా కాదు సోనియాతోనే అది ఆ మ్యాటర్ ఉంది కదా కామెడీ మ్యాటర్, సో దాని గురించి నేనైతే ఏదో కామెడీగా అయితే మాట్లాడాను, తను అంత సీరియస్ అవ్వడానికి మ్యాటర్ లేదు అక్కడ. సో మీరు చేసే విషయాలు మీరు ఏదైతే అంత క్లోజ్నెస్ ఉంటున్నారో సరే నాకంటే అలా అనిపించింది, ఓకే ఫైన్, ఎన్ని కెమెరాలు చూడట్లేదు, ఎన్ని మంది ఎంతమంది చూసుంటారు, సో ఇది అక్కడ మీరు మర్చిపోయారా, సో అదే కదా నేను అడిగింది, ఆ రిలేషన్షిప్ ఏదో మధ్య మధ్య అదేం లేదు అని సింపుల్గా కట్ చేసుకుంటే అయిపోద్ది. సో అది కామెడీ అని చెప్పేసి అది అంత చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎనీవే అది అయిపోయి అక్కడికైతే నిఖిల్ అంటున్నాడు. ఆ పాయింట్లో నేను లేను, నాకేం జరిగిందో తెలియదు, నాకు సంబంధం లేదు, మీరు లాక్కొని మీరు పీక్కొని దాన్ని ఇంకా మీరు ఇంకా బయటపడి మీకు మీరే అంటే ఇది తీసుకుంటున్నారు అంటే అది నిజమే అనిపించింది, మీ పరువు మీరే తీసుకుంటున్నారు ఇంకా బయటపడి అని చెప్పేసి అయితే అంటున్నాడు. బట్ అక్కడ నిజమే, వీళ్ళు ఎన్నిసార్లు గొడవ ఆడుకుని దాని మీదే నామినేట్ చేసుకుని దాని మీదే గొడవ ఆడుకుని దాని మీదే చేసుకుంటూ పోతే ఈ అని చెప్పి ఇక చిన్నపిల్లలు చూస్తారు, అది ఏంటో అర్థం కాని వాళ్ళు కూడా ఆ మీనింగ్ ఏంటో తెలియని వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకోవడానికి చూస్తారు కొంతమంది, ఎందుకంటే అది ఒక భూత వర్డ్ కాబట్టి మనం తెలుసుకోవాల్సి వస్తే. సో ఇక్కడైతే విష్ణుప్రియ అది చాలా 100% జెన్యున్ అనిపిస్తుంది, అంటే తను ఎలాంటి ఇది లేదు, ఎలాంటి అసలు తనైతే నిజం చెప్పాలని అక్కడ ఉన్న వాళ్ళందుకన్నా తనే ఫేమస్, బట్ అయినా కూడా అంత ఉన్నా సరే తను చాలా సింపుల్గా చాలా గుళ్ళు జోకులు అయ్యే గుళ్ళు జోకులు మురుగు జోకులు అయ్యే వేసుకుని తిరుగుతుంది, పర్లేదు బాగానే ఉంది. బట్ కాకపోతే కొంచెం యాక్టివ్ లేదు, కానీ 2 రోజులు చూస్తుంటే మంచి యాక్టివ్ అనిపించింది, బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ నామినేషన్ కార్డ్స్కి స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో నాబీలో వచ్చాడు, నాబీలో వచ్చి నిఖిల్ని నామినేట్ చేశాడు. సో ఇక్కడ నాకు పాయింట్ అసలు నాబీలు చెప్పిన పాయింట్ చాలా మంచిగా అనిపించింది, యాజ్ ఎ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయిపోయావరా అన్నట్టు చెప్పాడు అన్నమాట. ఎందుకంటే నువ్వు మొన్న భయపక్కకి సోనియాకి గొడవ అయిందయ్యా, గొడవ అయితే నువ్వు ఫస్ట్లో ఏం చెప్పావు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవాడే చీఫ్, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఈరోజు సోమి అని నేను ఒక చీఫ్గా ఎన్నుకుంటున్నాము మీ ఇద్దరం అని చెప్పి ఆ రోజు చెప్పావు, మరి ఈరోజు నువ్వేం చేసావు, వాళ్ళిద్దరు గొడవ అవుతుంటే యాజ్ ఎస్ చీఫ్గా నువ్వు దాన్ని నార్మల్ చేయాలి, ఒక గొడవ అవ్వకుండా చేయాలి, బట్ నువ్వు చేసింది ఏంటి, అది నాకు అసలు నచ్చలేదు, యాజ్ ఎ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయిపోయావు అని చెప్పి నామినేట్ చేశాడు. అసలు మామూలుగా నామినేట్ చేయలేదు, ఇక సోజ్ చెప్తున్నాడు మన నిఖిల్ స్టార్ట్ అయ్యాడు, నేను ఒక పర్సనల్ గొడవలోకి వెళ్ళి మాట్లాడినా, అది పర్సనల్ గొడవ కాదు, ఒక బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్స్ కాదు మీరు, అది ఒక ఫ్యామిలీ మెంబర్గా వెళ్ళారు, అంటే హౌస్ అంటే అది ఏదో ఇదిగా తీసుకోవాలి కాబట్టి ఒక ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఉన్న చిన్న గొడవ అయినా సరే అది ఎవరి మధ్య జరిగినా సరే ప్రతి ఒక్కరూ మాట్లాడారు, ఒక చీఫే కాదు ప్రతి ఒక్క హౌస్ మేట్కి దాంట్లో ఆ గొడవలో భాగం ఉంటుంది, అది ఎవరిది పర్సనల్ అనేది ఉండదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అందుకనే లాస్ట్ సీజన్స్ చాలా వరకు హిట్ అవ్వడానికి కారణం ఎంత చేసినా సరే బోర్ కొట్టకుండా ఉంటా కారణం అది, ఎవరి పర్సనల్ అనేది లేదు, అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ మాట్లాడతారు, అందరూ దాన్ని సాల్వ్ చేసుకుంటారు కాబట్టి లాస్ట్ సీజన్స్ అంత బాగా హిట్ అయినాయి నా అభిప్రాయం. సో ఇక్కడ చూసుకుంటే తను అంటున్నాను నా పర్సనల్ విషయా వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి నేను వెళ్ళను, అలాగే నాకు గొడవలు జరిగింది, సోనియా నేను ఫస్ట్ నామినేట్ చేసింది నేనే, అలాంటిది సోనియా అని తర్వాత 2 రోజులు మాట్లాడి నేను 2 రోజుల క్రితం మాట్లాడితే తను 2 రోజులు 3 రోజులు మాట్లాడుకో తర్వాత 2 రోజుల క్రితం మాట్లాడితే తను నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం, చాలా క్లోజ్ అయిపోయాం, అలాగే మణికంఠతో మాట్లాడాను గొడవ అయిన తర్వాత రోజే, అలాగే సీతతో కూడా మాట్లాడాను మేము అందరూ క్లోజ్ అయిపోయాం చాలా దగ్గర అయిపోయాం, అలానే తను కూడా మాట్లాడుకుంటే అయిపోయాం, అరే ఎందుకు అవుతారు భయ్యా ఏం మాట్లాడుతున్నావు భయ్యా. సో ఇలా అయితే కరెక్ట్ కాదు భయ్యా, ఎందుకంటే ఇలా ఎవరు అవ్వరు, అందరు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అనుకున్నారు, కానీ సోనియా చేసేది చాలా రాంగ్గా ఉంటుంది, తను మాట్లాడే మాటలు యాజ్ మంచిగా నేను చూస్తుంటే చీ ఏంట్రా ఇలా మాట్లాడుతుంది, ఒకసారి అంటది నేను లా చేశాను లా చదివాను నేను లా చదివాను అది చేస్తాను ఆడవాళ్ళ వైపు మాట్లాడాలని చెప్పేసి ఒకసారి అంటది, ఇంకోసారి అదే ఆడవాళ్ళని నీచంగా మాట్లాడుతుంది, ఎక్కడ చూసుకున్నా ఒక్కసారి ఏదో టాస్క్ విషయంలో నాకు చెప్పి ఎదటోటి చెప్పింది నాకు అర్థం కాలేదని చెప్పి మొహం వైపు చూసిందంట భయ్య, ఇప్పుడు బేబక్క
సో దానికి మీరు నా మొహం చూడకండి, నాకు చాలా ఇరిటేషన్గా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. అసలు అలా ఎలా అంటారు, అసలు ఎదుటి మనిషి మనం చెయ్యి అనుకుంటేనే, ఒక మనిషి పక్కన వెళ్తే చెయ్యి అంటేనే చాలా బాధగా ఉంటుంది. అలాంటి మొహమే చెప్తే ఎలా ఉంటుంది, అసలు అది కరెక్ట్ కాదనిపించింది నాకు. అదే ఆ విషయం ఒక చాలా బాధ వేసింది కూడా బేబక్క చెప్తుంటే. అంత పెద్ద ఆమె అక్కడ బిగ్ బాస్కి వెళ్ళి అంతమంది చేత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బేబక్క ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే తనకి చాలా ఆశ ఉంది, తను ఒక ఎన్ఆర్ఐ ఇన్ని చూసుకున్నా. సో అలాంటి పెద్ద అంటే రూమ్లో హౌస్లో కూడా పెద్ద మనిషి ఆమె, అందరికన్నా ఏజ్లో కానీ అంటే పెద్ద మనిషి అంటే లేడీస్లో అది చూసుకున్న ఆమె. సో అలాంటి ఆమెను అలా అనటం కూడా కరెక్ట్ కాదు. ఫుడ్ విషయంలో కానీ దేని విషయంలో చాలా చీప్గా చేసి పని చేశారు, అది సోనియానే చేసింది. సో అక్కడ కొంచెం బాగా చేసింది. సోనియా మాటలు ఏది చూసినా కూడా అది అంత కరెక్ట్ కాదు. సో ఇలా నాకైతే అనిపించింది. ఇక పాయింట్ ఏదో మర్చిపోయాను. బట్ ఇక నాబిల్ అయితే అక్కడ నామినేట్ చేశాను, నిఖిల్ అయితే చెప్తున్నాడు అన్నమాట. ఇక అక్కడతో అయిపోయింది, నిఖిల్ నామినేషన్ చేశాడు అక్కడ. దాని అయితే పాయింట్ అయితే నాకు చాలా కరెక్ట్ అనిపించింది. సో సెకండ్ నామినేషన్ వచ్చి పృథ్వీని చేశాడు అన్నమాట. పృథ్వీ ఎందుకు చేశాడు, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్, అంటే నువ్వు అంతగా యాక్టివ్గా లేదు, ఇర్రెస్పాన్సిబుల్గా నాకు అనిపించావు, అంటే నీవు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, అండ్ ఇంకా కేర్లెస్గా ఉన్నావు, నువ్వు ఇలా ఉంటే కుదరదు, కొంచెం యాక్టివ్గా ఉండాలి, కొంచెం ఏదైనా రెస్పాన్స్. ఎందుకంటే అతను కేర్లెస్గా ఎందుకు అనిపించాడంటే, తను ఇక టవల్ తుడుచుకున్నా ఏదైనా చేసినా అది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావు సీట్ల మీద, ఇది మాత్రం బీభత్సమైన కామెడీ అనిపించింది పృథ్వీ మీద. ఎందుకు ఇది, ఎందుకంటే టవల్ ఎక్కడ పడితే ఆడేస్తున్న ఇర్రెస్పాన్సిబుల్ అనేది, తన రెస్పాన్సిబిలిటీకి ఉన్న తన గేమ్ ఆడట్లేదు, గేమ్లో అంటే రూమ్లో యాక్టివ్గా ఉన్నట్టు, దాని గురించి నామినేట్ చేసుకుంటే బాగుంది అనిపించింది. సో ఇర్రెస్పాన్సిబుల్, కేర్లెస్ అనేది నామినేషన్ చేయడం అంతగా కన్విన్సింగ్గా లేదు నాకైతే, అస్సలు కన్విన్సింగ్గా లేదు. బట్ ఇంకా చాలా ఉన్నాయి నామినేట్ చేయాల్సింది, తన మీదే ఉన్నాయి, బట్ అవి చేస్తుంటే బాగుండు. ఎనీవేస్ అక్కడ నామినేట్ చేశాడు, ఒక పాయింట్ అయితే స్ట్రాంగ్ అనిపించింది, ఇంకో పాయింట్ అయితే నాకు అసలు పాయింటే కాదనిపించింది. సో నెక్స్ట్ నామినేట్ చూసుకుంటే ఇక నెక్స్ట్ ఎవరు వచ్చారబ్బా, ఇంకా నయనిక టన్, ఇంకా నయనిక వచ్చింది అక్కొచ్చింది. ఇంకా నయనిక వచ్చేసి ప్రేరణని నామినేట్ చేస్తున్నాయి. అక్కడ ఒక డైలాగ్ వేసింది, ప్రేరణ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, రూమ్లో అందరికన్నా నేను నీకే ముందు ఫ్రెండ్, నువ్వే నాకు లవ్ అని చెప్పేసి ఐ లవ్ యూ కూడా చెప్పుకున్నారు ఇద్దరు. ఇదే లెజెండ్ లవ్ నాకు అర్థం కావట్లా. సో ఇక్కడ చెప్తుందన్నమాట, ఏదైతే ఈ సీత విషయంలో జరిగిందో అది అయితే కరెక్ట్ కాదు, ఆ పొజిషన్లో నువ్వు ఉన్నా సరే నీ వైపు స్టాండ్ తీసుకుంటా నేనైతే. సో ఇదైతే కరెక్ట్ కాదు, నువ్వు చేసింది 100% రాంగ్, నన్ను నువ్వు లోపల నుంచి తీసి పెట్టినా లోపల బయట పెట్టినా. సో నువ్వు అక్కడే మాట్లాడేసుకుని అప్పటికప్పుడే డిస్కస్ చేసుకొని సారీ అని చెప్పేసి ఆ కామెడీలో అయిపోయి ఉంటే బాగుండేది, బట్ కానీ అలా నువ్వు చేయలేదు. ఆ గొడవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి అందరికీ సారీ చెప్పినా అది ఎంత కన్విన్సింగ్ అది అనిపించలేదు, బట్ అది రాంగ్ అని చెప్పేసి నామినేట్ చేసింది. ఓకే ఇది కొంచెం కన్విన్సింగ్ వాళ్ళు చెప్పిన పాయింట్లు, వాళ్ళు చెప్పిన పాయింట్లు అయినా సరే, బట్ ఓకే కన్విన్సింగ్గా ఉండవు కానీ ఒక దానికైనా నాకు కన్విన్స్ అవ్వకపోతే కొంచెం బాగోదులేండి, కొంచెం కన్విన్స్ అవ్వాల్సిందే కదా అనిపించింది. సో అక్కడ ప్రేరణ అంటుంది, సో నేను అడిగింది తప్పే నాకు తెలిసింది, నాకు అర్థమైంది, బట్ అందుకే నేను తర్వాత రోజు వచ్చి మీ అందరికీ సారీ చెప్పాను, అది నేను కావాలి ఇంటెన్షన్గా కావాలని చేయలేదు, ఏదో అలా అయిపోయింది ఆ హ్యాపీనెస్లో, అండ్ సారీ అని చెప్పేసి అప్పుడు కూడా నామినేట్ అయితే అయిపోయింది అక్కడ.